ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజు లో 50% మాత్రమే పే చేయండి. వైసీపీకి మరో ఫైర్ బ్రాండ్ హ్యాండ్ ఇవ్వబోతున్నాడా? ఇన్నేళ్లు జగన్ కళ్ళలో ఆనందం కోసం పనిచేసిన ఆ నాయకుడు ఇప్పుడు కండువా మార్చేస్తున్నాడా? సీఎం చంద్రబాబు ఇంటి మీదకు రయ్యమని దూసుకెళ్లిన ఆ లీడర్ క్యాడర్ తో సహా కొత్త పార్టీకి పయనమవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇందుకే ఎవరా లీడర్, ఏంటా మ్యాటర్? ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఘోర పరాజయం జగన్ ను ఒంటరి చేస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో పాటు నమ్మిన బంటలు కూడా పార్టీకి షాకిస్తూ అధికారంలో ఉన్న పార్టీ చెంతకు చేరుతున్నారు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా జగన్ కు షాకిస్తున్నారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో సెన్సేషన్ గా మారింది. జోగి రమేష్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలక నాయకుడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రమేష్ మంచి క్యాడర్ కలిగిన లీడర్. వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్నారు. జగన్ కోసం ఆయన చంద్రబాబు ఇంటి మీద కూడా వెళ్లారు. అంతేకాదు, తమ అధినాయకుడి మీదకు వస్తే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఒంటికాల్తో లేచివారు. జోగి వాయిస్ బేస్ కు గుర్తింపుగా జగన్ మంత్రి పదవిని కూడా ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు జోగి రమేష్ హవా బాగానే నడిచింది. పార్టీలో మంచి ప్రాధాన్యత కూడా లభించింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఓటమి తర్వాత సీన్ రివర్స్ అయింది. జోగి రమేష్ ను కేసులు వేధించాయి. ఆయన కుమారుడి మీద కేసులు పడి జైలుకు వెళ్లొచ్చారు. పలు కేసుల్లో జోగి రమేష్ అయితే విచారణను ఎదుర్కొంటున్నారు. కేసులతో ఉక్కిరి బిక్కిరై కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. మాటల్లో వాడివేడి తగ్గింది. అప్పటి స్పీడ్ లేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనడం కూడా మానేశారు. ఈ క్రమంలోనే ఆయన పక్కచూపులు చూస్తున్నారనే వార్తలు గుప్పమన్నాయి. అవి నిజమే అన్నట్టుగా తాజాగా కృష్ణా జిల్లా వైసీపీ కీలక నేతల సమావేశానికి జోగి రమేష్ హాజరు కాకపోవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఆయన పార్టీ మార్పు కన్ఫర్మ్ అని వైసీపీ వర్గంలో జోరుగా చర్చ నడుస్తోంది. జోగి రమేష్ టీడీపీ లేదా జనసేనలో చేరతారనే పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా వినిపిస్తోంది. అయితే ఈ ప్రచారంలో నిజమేంత అని పరిశీలించడం కంటే ముందు జోగి రమేష్ ను ఆ పార్టీలు తీసుకుంటాయా అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకు అంటే వైసీపీ హయాంలో జోగి రమేష్ టీడీపీ జనసేన పార్టీలతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలు హద్దులు దాటాయి. జనసేన టీడీపీ పార్టీల కాడర్ను ఇబ్బంది పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే జోగి రమేష్ ని తీసుకోవద్దు అంటూ ఇప్పటికే ఆయా పార్టీల అధిష్టానం వద్ద చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు ఆయనను తీసుకోవడం వల్ల లాభం ఉందని వాదించేవారు ఉన్నారట. నిజానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి బోర్డు మంది నాయకులున్నారు. అత్యంత పటిష్టంగా ఉంది. జోగి రమేష్ తో విభేదాల వల్లనే మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ఆయన సైకిల్ ఎక్కే అవకాశం తక్కువ ఉండడంతో జనసేనతో చర్చలు జరుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జోగి రమేష్ రాజకీయం ముందు ముందు ఎలా ఉండబోతుందో చూడాలి. జోగి రమేష్ పార్టీ మారితే మాత్రం రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి మరోసారి నిజం. I'm in it.